థింక్ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయిపోయే సినిమాట, ఎవ్వరు మిస్ కాకుండా చూడండి. సూపర్ హిట్ మూవీ, దిల్కర్ సల్మాన్ కి చాలా బాగుంది, కాకపోతే తనకు అన్యాయం జరిగింది. సూపర్ మూవీ అయితే చాలా బాగుంది అన్న. విజయ్ దేవర్ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే సినిమా అయిపోతాం, విజయ్ దేవర్ కొన్ని ఎంట్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైట్స్ సూపర్ అన్న, సినిమా మొత్తంలో ఫైట్స్ అయితే ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ సినిమాలో ఫైట్స్ అంటే మామూలు ఉండే, అదిరిపోతుంది. సూపర్ రాజమౌళి గారు, ప్రతి ఒక్కరు ఉన్నారు బ్రదర్, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆ ప్రతి ఒక్కరు ఉన్నారు ఆర్టిస్ట్, చాలా బాగుంది సినిమా అయితే. ఆర్జీవ్ గారు కూడా ఉన్నారు. రేటింగ్ అనేది 10/10 ఇస్తాం బ్రదర్, చాలా బాగుంది. అసలు ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఆసమ్ ఆసమ్. అసలు నీకు ఏ క్యారెక్టర్ మంచిగా అనిపించింది బ్రో? చాలా మంది ఉన్నారంటే కదా. ఏ క్యారెక్టర్ మంచిగా అనిపించింది అంటే ఏమని చెప్తావు అన్న, సినిమా అసలు 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 మార్వెల్ అన్న. అది ఆర్జీవీ క్యారెక్టర్ ఒక 1 మినిట్ వస్తుంది, ఫన్. ఇట్స్ ఫన్ క్యారెక్టర్ ఆర్జీవీ రాజమౌళి, ఇట్స్ ఫన్ క్యారెక్టర్. ఎందుకంటే ఇట్ ఇట్ దేవర్ మెంట్ టు బి ఫన్ క్యారెక్టర్స్. ఆ ఇద్దరు డైరెక్టర్స్ చూడండి అన్న, సినిమా చూసిన తర్వాత మాట్లాడేసుకున్నాం. ఏ అప్ప సినిమా హైలైట్ అంటే మహాభారతం విఎఫ్ఎక్స్ సీన్స్ అన్న, అసలు పిచ్చకించే సార్ క్రేజ్. అసలు బుజ్జి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. అసలు ఆ సినిమాలో నీకు ఏమేమి కావాలో, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, నీకు కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ సెట్ దేర్. కాదు రోజంతా చెప్తూనే ఉండాలనిపిస్తుంది మూవీ, అట్లా ఉందన్నమాట. సో అంటే నేను హ్యూజ్ ఎక్స్పెక్టేషన్తో పెట్టుకుని వెళ్ళిన, ఆ ఎక్స్పెక్టేషన్ మించి ఉందన్నమాట సినిమా. ఏంటంటే ఇట్స్ టోటల్లీ స్టోరీ ఓరియంటెడ్ మూవీ. ఈ యొక్క ప్రభాసే లాగుతాడు సినిమాని కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి క్యారెక్టర్ లాగుతున్నారు ప్రభాస్ని. దట్ ద మూవీ అనమాట. సో మీరందరూ చూడాల్సింది. ఇది హాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ రేంజ్ అని ప్రమోట్ చేసినారు కదా, ఆ రేంజ్ ఉందా? ఖచ్చితంగా ఉందన్న, దానికి మించి ఉంది. ఇప్పుడు అవెంజర్స్ ఏంటనేది ఒక ఇమాజిన్ స్టోరీ, ఇది అట్లా కాదు. మహాభారతం తర్వాత ఎట్లుంటుంది అని ఒక రాయడం చూసారు, అది నాగశ్విన్ గొప్పతనం. దాన్ని పుల్ ఆఫ్ చేయడం ఎవరి వల్ల కాదు, అది ఓన్లీ ప్రభాస్ వల్లనే అవుతుంది. హాలీవుడ్ లో చాలా సీన్స్ కాపీ చేసినారని అప్పుడే గోల చేస్తారు, అది నిజమేనా అన్న? ఇప్పుడు ఒక సిటీ ఉంది అనుకోండి, దాంట్లో మెట్రోలు ఉంటాయి, అన్ని ఉంటాయి, ప్రతి వేరే సిటీలో కూడా అట్లాంటి కాపీ చేసినట్టు అవుతుందా? ఇప్పుడు దేని గొప్పతనం అది? ఇప్పుడు ఐమాక్స్ దగ్గర బుజ్జి కారు పెట్టినారు కదా, అది ఎలా ఉంది? అసలు నేను షాక్ అయినా ఇక్కడ కార్ని చూసి, ఇదేంట్రా బాబు ఇక్కడ ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది పక్క. అర్థమవుతుంది సినిమా మంచి కాంట్రెస్టేషన్ పెట్టి ఉంటే పక్క అర్థమవుతుంది. సూపర్ మూవీ. అసలు ఏమర్థమైందంటే సినిమా చెప్తే రివీల్ చేస్తే ఎవరు చూడారు మళ్ళీ, అందుకే చెప్తాను. సూపర్. ప్రభాస్ ఎన్నిసార్లు వచ్చినా ఆయన పవర్ అంతే అది. సూపర్ అయిన క్యారెక్టర్ అయితే సూపర్. అసలు గూస్ బంప్ సీన్స్ అవి పక్క. సూపర్. అసలు కొన్ని అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. ఉన్నారు కొన్ని లేవు కానీ కొన్ని ఉన్నాయి. హీరోలు అయితే ప్లే చేస్తారు, విజయ్ దేవరకొండ ప్లే చేస్తారు. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది ఇయర్, అంతే. ఆల్ టైమ్ రికార్డ్స్.